ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమితలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమితలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో చీకటిలో చిరు దీపము వేదనలో మనశాంతము చీకటిలో చిరు దీపము వేదనలో మనశాంతము దివ్యమైన స్నేహము శాంతి నిచ్చు దైవము దివ్యమైన స్నేహము శాంతి నిచ్చు దైవము చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ పూజలు పాల్గొనేటువంటి దైవజనులారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం చట్టమా మానవత్వమా. చట్టంలో మానవత్వం తప్పనిసరిగా ఉండాలి, ఆ చట్టం దైవం వైపు నడిపించాలి. ఏ చట్టం అయితే ఇలాంటి అంశాలు ఉండవో ఆ చట్టం దేవుని నుంచి వచ్చింది కాదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం మొదటి శుక్రవారం ఈ యొక్క నెలలో జరుపుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క ప్రేమను కూడా ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనందరిని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటాడు. మరి నీవు నేను ఆ దేవుణ్ణి అదే విధంగా ప్రేమిస్తున్నామా లేదా అని పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పూజారంభంలో గతంలో మనం చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవునికి విరుద్ధంగా నడిచినట్లయితే దేవునికి క్షమాపణ వేడుకుంటూ మనందరినీ కూడా యోగ్యంగా చేయమని పవిత్రులుగా చేయమని ఈ పూజలో పాల్గొనే యోగ్యతను అర్హతను మనందరూ కూడా దయచేయమని ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలము చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగనికైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మేమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర
విశ్వాసము నమ్మిక ప్రేమను నైపుణ్యములను మాయందు అధికము చేయుము. తద్వారా నీవు ఆదేశించు వారిని మేము ప్రేమించినట్లును నీవు వాగ్దానము చేసిన వారిని వరముగా పొందినట్లును కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా ప్రజల కొరకై దేవుని చే శపింపబడిన బాగుండేది. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనములు 1-5 వరకు. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనములు 1-5 వరకు. నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్ర ఆత్మయందు నా అంతరాత్మము నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకు నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేది. దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన శత్రువులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనము చేసుకొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమెన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేష్ణకి వందనములు. భక్తి కీర్తన అందరూ యెరూషలేమా ప్రభువుని స్తుతింపుము. యెరూషలేమా ప్రభువును స్తుతింపుము. యెరూషలేమా ప్రభువును స్తుతింపుము. సియోను నీ దేవుని కొనియాడుము. అతడు నీ కవాటములను బలపరచును, నీ పౌరులను దీవించును. అందరూ యెరూషలేమా ప్రభువుని స్తుతింపుము. యెరూషలేమా ప్రభువుని స్తుతింపుము. నీవి పొలిమేరలను సురక్షితంగా చేయును, నాణ్యమైన గోధుమతో నిన్ను తృప్తిపరచును. అతడు భూమికి ఆజ్ఞనీయగా అతని వాక్యము వడివడిగా పరిగెత్తుకొని వచ్చును. అందరూ యెరూషలేమా ప్రభువుని స్తుతింపుము. యెరూషలేమా ప్రభువుని స్తుతింపుము. అతడు తన వాక్కును తన ప్రజలకు వినిపించును, తన కట్టడాలను ధర్మవిధులను ఇశ్రాయేలులకు ఎరిగించును. అన్యజాతుల అతడు ఇట్టి కార్యమును చేయలేదు, అతని ధర్మవిధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ యెరూషలేమా ప్రభువును స్తుతింపుడు. యెరూషలేమా ప్రభువును స్తుతింపుము. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానయ్యున్నవారా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నానయ్యున్నవారా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు.
లూకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారంలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. అప్పుడు జలోదర రోగ పీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చి, విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ప్రశ్నించెను. దానికి వారు ప్రత్యుత్తరమియక మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి వారితో, మీ కుమారుడు గాని మీ ఎద్దు గాని బావిలో పడినప్పుడు విశ్రాంతి దినమైనను వెంటనే దాన్ని బయటకు తీయని వారు మీలో ఎవరున్నారు అనెను. వారు అందుకు సమాధానము ఇయజాలేకపోయిరి. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ పూజలో పాల్గొంటూ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి భక్తులారా, ఈరోజు దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది, చట్టమా మానవత్వమా? కేవలం చట్టము మాటలకే పరిమితమా, లేదా ఆ చట్టంలో మనం సారం మనం స్వీకరించాలా అని ఈనాడు మనల్ని దేవుని యొక్క వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం అంటుంది, మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు అని. అదేవిధంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం అంటుంది, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని. ఆ విషయమే మనం మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనం, అదేవిధంగా లూకా సువార్త 6వ అధ్యాయము 5వ వచనం కూడా చెప్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనుష్య కుమారుడు అంటే క్రీస్తు ప్రభు ఈ విశ్రాంతి దినమునకు అధిపతి అని తెలియజేస్తుంది. అంటే యేసు ప్రభు సృష్టికర్త, మరి తన ఆధీనంలో కూడా అన్నీ కూడా సృష్టింపబడ్డాయి, ఈ చట్టం కూడా సృష్టింపబడింది అని మనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చిన్న ప్రాయం నుంచి కూడా ఎన్నో నియమాలు నిబంధనలు చట్టాలు వింటూనే ఉన్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది ఇన్ని చట్టాలా ఇన్ని నియమాలా, బా ఇవన్నీ లేకుంటే బాగుంటుంది అని వాపోతూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం విద్యా సంస్థల్లో ఎన్నో రూల్స్ ఉంటాయి, ఎన్నో నియమాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, అబ్బా ఇవన్నీ లేకపోతే బాగుంటుంది అనుకుంటాం. అదేవిధంగా గురు విద్యాలయంలో మరి మఠ కన్యల తరబీతి ఇచ్చేటువంటి సంస్థల్లో కూడా ప్రతి మతంలో కూడా ఎన్నో నియమాలు నిబంధనలు. అదే ప్రకారం సంఘంలో మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాంటి చట్టాలు ఉంటూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం మనం బోర్డింగ్ నుంచి వెళ్ళినప్పుడు ఇంటికాడికి వెళ్తే ఇంటికాడ తల్లిదండ్రులు ఇది చేయొద్దు అది చేయొద్దు పడుకోవాలి అని అన్నప్పుడు మనకి ఇదే ఆలోచన వస్తుంది, అక్కడ రూల్సే ఇక్కడ రూల్సే, అక్కడ చట్టాలు ఉన్నాయి ఇక్కడ కూడా చట్టాలు ఉన్నాయి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఇంకోసారి మనకు ఆలోచన వస్తుంది ఏమని, ఈ చట్టాలన్నీ లేకపోతే చాలా స్వతంత్రంగా జీవించవచ్చు సంతోషంగా జీవించవచ్చు అని. కానీ ఒకసారి ఆలోచన చేయండి, చట్టం లేని సంఘం ఏ విధంగా ఉంటుందో, ఎలాంటి నియమాలు నిబంధన లేనటువంటి సంఘం ఏ విధంగా ఉంటుందో ఓసారి ఆలోచన చేస్తున్నట్లయితే భయంకరంగా అనిపిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం చట్టాలు లేకపోతే సంతోషంగా అందరూ కూడా హ్యాపీగా ఉంటారని, కుదరదు.
తప్పనిసరిగా చట్టాలు నియమాలు నిబంధనలు ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని శాంతిని అనుభవిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న ఉదాహరణ మనకు చాలా ఆలోచింపజేస్తుంది. ఒక స్కూల్లో హై స్కూల్ చదువుతున్నటువంటి అబ్బాయి చాలా గొప్పవాడు, రాజకీయంగా తనకి బలం ఉంది, మరి ఎవరిని కూడా లెక్క చేయనటువంటి బాలుడు, ఎవరిని కూడా ఎవరి మాట కూడా వినడు, టీచర్లు చెబుతుంటే ఆలకించడు, వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉంటాడు, మరి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏం పట్టించుకోడు, చాలా గర్వం అహం. అలాంటి వాడు చాలాసార్లు ఆ విద్యా సంస్థ ఆయన దగ్గరికి వచ్చి, ఇగో ఇది రూల్స్, ఈ నియమాలు ఈ చట్టాలు నువ్వు పాటించాలి అన్నప్పుడు సరే అని ఒప్పుకుంటూ ఉంటాడు, మళ్ళీ అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఈ అబ్బాయి ఇవన్నీ కూడా ఈ నియమాలు నిబంధనలు ఎందుకు అని ప్రధానోపాధ్యాయుల దగ్గరికి వచ్చి, ఇవన్నీ కూడా తీసేయండి, ఇవన్నీ కూడా వద్దు అన్నప్పుడు ఆ ప్రధానోపాధ్యాయుడు, సరే నీకోసం ఇప్పటి నుంచి ఏ చట్టం ఉండదు, ఏ నిబంధనలు ఉండవు అని చెప్తాడు, తీసేస్తాడు. తీసేసిన తర్వాత ఇక ఆయన క్లాస్ రూమ్కి వెళ్ళగానే అందరూ ఆయన్ని ఒక విధంగా చూస్తారు, ఎవరు కూడా ఆయనతో మాట్లాడరు, ఆయన తెలియకుండా ఆయన వెనక నుంచి కొట్టడం చేస్తూ ఉంటారు, ఎవరు కొట్టారో కూడా తెలియదు. ఈ విధంగా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటే చివరికి ఈ అబ్బాయి మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, సార్ వాళ్ళందరూ నన్ను కొడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నాతో కొట్లాడబెట్టుకుంటున్నారు అని చెప్తే, అప్పుడే చెప్పాను కదా ఏ రూల్స్ ఏ నియమాలు ఏ చట్టాలు లేవని, ఇక నువ్వు నా దగ్గరికి ఎందుకు కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నావు అని అన్నప్పుడు అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు. ఈ విధంగా చట్టాలు నియమాలు నిబంధనలు లేనట్లయితే ఎవరికి వారే జీవిస్తారు, ఎలాంటి శాంతి ఉండదు అని తను తెలుసుకొని, సార్ నేను తప్పు చేశాను, ఇక నుంచి నియమాలు నిబంధనలు చట్టాలు ఉండాలి అని ఆ అబ్బాయి ఆ ప్రధాన ఉపాధ్యాయునితో చెప్తాడు. ఆ విధంగానే జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ద్వారా మనకు 10 ఆజ్ఞలు ఇవ్వకముందే ఈ విశ్రాంత దినం అనేటువంటి చట్టం ఉంది, సాబాత్ అని అంటాం. సాబాత్ నియమాలు అప్పటికే ఉన్నాయి. అటు తర్వాత ఎప్పుడైతే మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చారో దాంతో సరిపెట్టకుండా పరిజయులు సద్దుకయులు ధర్మశాస్త్ర బోధకులు 613 చట్టాలను పొడిగిస్తూనే వచ్చారు. మరి ఈ విధంగా పొడిగించినప్పుడు ఇక ఈ నియమాలు నియమాల మాటలకే ప్రాధాన్యత ఇవ్వాలా, లేదా నియమాల్లో ఉన్నటువంటి స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వాలా అని అనేటువంటి సంక్షోభం. అందుకే నియమాల యొక్క సాబాతు యొక్క మూల స్వభావం ఏమిటి అని ఈనాడు మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ద ఎసెన్స్ అండ్ కోర్ ఆఫ్ ద లా, వాట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లా, ఆ స్పిరిటు ఆ మూల స్వభావం ఆ మూల సారం ఏంటి అంటే, ప్రతి చట్టంలో ప్రతి చట్టం కూడా మనలో ప్రేమను పెంచాలి, అనురాగాన్ని పెంచాలి, ఆప్యాయతను పెంచాలి, ఇతరుల అభివృద్ధి కోరే విధంగా మనం మనల్ని మనము తయారు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మార్కు సువార్త 3:4 అంటుంది, విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా, ప్రాణరక్షణ మునర్చుటయా లేక ప్రాణ నష్టమునర్చుటయా, ఏది చేయదగిన పని. ఈ విధంగా మనల్ని ప్రశ్నించుకున్నట్లయితే, ఇంకా వేరే వాళ్ళని ప్రశ్నించినట్లయితే, మేలు చేయుటయా కీలు చేయుటయా అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేలు చేయుటా అంటారు. ఎప్పుడు కూడా విశ్రాంతి దినమైనా కానీ విశ్రాంతి దినం కాకపోయినా కూడా ఎప్పుడు కూడా ఏ మతమైనా కూడా చెప్పేది మనం ఇతరులకు మేలు చేయాలి కీడు చేయొద్దు అంటుంది. వాళ్ళను ప్రాణం రక్షించాలంటుంది కానీ ప్రాణాన్ని నష్టించకూడదు అని ఏదైనా కూడా చెప్తుంది, అది మనకు కూడా తెలుసు. మరి ఈనాడు మనం అలాంటి ధోరణిలో ఆనాడు పరిజయులు ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు ఆలోచన చేయటం లేదు అని యేసు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు.
అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం సువార్తలో చూసినట్లయితే క్రీస్తు ప్రభు వద్దకు జలోదర పీడితుడు విశ్రాంతి దినమున వస్తాడు ఆయన దగ్గరికి. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు బోధకులు ఈయన ఏం చేస్తాడు ఈయన పట్ల. అయితే ఈ జలోదర పీడితుడు అంటే ఎవరు? జల ఉదర అంటే జలము ఉదరములో ప్రవేశించి మోకాళ్ళు నొప్పులు, తర్వాత వంగిపోవటము, చాలా నీళ్ళు వస్తాయి, శరీరంలో నీళ్లు ఏర్పడ్డాయి అని అంటుంటారు. అలాంటి రోగానికి గురైనటువంటి వాడు బాధపడుతూ యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఈయన ఏమైనా ఈరోజు ఈ నయం చేస్తాడా లేదా అని. ప్రియ సహోదరి సహోదరులారా, బాధపడేటువంటి మానవుడే దేవుడికి ఇష్టం, చట్టం కాదు. ఏ చట్టమైనా కూడా బాధల్లో ఉన్నటువంటి మానవునికి మేలు చేయాలి అని కోరుతుంది. అలాంటి విషయమే ఆనాటి పరిసయ్యులకు సద్దుకయ్యులకు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభు తెలియజేస్తున్నారు. అందుకే కేవలము ఆ జలోదర పీడితుణ్ణి స్వస్థపరచడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల్ని ధర్మశాస్త్ర బోధకుల ఆలోచనలు కూడా శుద్ధం చేశాడు క్రీస్తు ప్రభు. వాళ్ళ యొక్క ఆత్మను ప్రశ్నించాడు, ఇది ముఖ్యమా ఏది ముఖ్యము అని. ఇదిగో మీ ఎద్దు లేదా మీ కుమారుడు బావిలో పడితే మీరేం చేస్తారు? ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంతో వాళ్ళు మేము పైకి లేపే వాళ్ళం కదా, వాళ్ళని రక్షించే వాళ్ళం కదా అని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచింపజేసినటువంటి ప్రశ్న. ఆ విధంగా యేసు ప్రభు వారి యొక్క ఆత్మ పరిశీలన చేసుకునేలా ఈ ప్రశ్న అడిగారు. అందుకే ఆనాటి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారు? మౌనంగా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క కాన్షియన్స్, ఆత్మ వారిని మీరు ఏ విధంగా చేస్తున్నారు అని వారిని ప్రశ్నిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలని మనం గౌరవిస్తున్నాం. మరి ఆ చట్టాలన్నీ కూడా దేవుణ్ణి ప్రేమించేలా చేస్తున్నాయా? మానవుని ప్రేమించేలా చేస్తున్నాయా? ఈ సంఘంలో అభివృద్ధి చెందేలా మనల్ని ఏదైనా కార్యక్రమం చేసేలా ప్రేరేపిస్తున్నాయా అని ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే ఏ చట్టమైనా కూడా దేవుని వైపు నడపదో, ఏ చట్టమైనా కూడా మానవుని యొక్క క్షేమం కోరదో, అది దేవుని నుంచి వచ్చింది కాదు అని మనం భావించాలి. అది ఖచ్చితంగా నిజం. ఏ చట్టమైనా కూడా దేవుని వైపు నడపాలి. ఏ చట్టమైనా సరే మానవత్వాన్ని పెంచాలి మానవుల్లో. మరి ఈనాడు మనం ప్రశ్నించుకున్నట్లయితే కొన్ని కొన్నిసార్లు రిచువల్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక కర్మ, ఒక ఆధ్యాత్మిక పేరుతో కూడినటువంటి ఒక రిచువల్, కర్మకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మరి బాధపడేటువంటి మానవుని మర్చిపోతూ ఉంటాం. మనం చూసినట్లయితే మంచి సమరుడి విషయంలో ఆనాడు వారు రిచువల్ ఒక అంటూ ఉన్నటువంటి కర్మకు ప్రాధాన్యత ఇచ్చారే కానీ పడిపోయి బాధపడుతున్నటువంటి మానవుని పట్టించుకోలేదు. అదే మంచి సమరుడు ఏం చేశాడు? ఆయన ఎన్ని కూడా పక్కన పెట్టేసి, ఇదిగో చట్టం ఈ విధంగా ఉన్నా పర్వాలేదు కానీ నాకు ఈ మానవుడు ముఖ్యం, మానవుడి యొక్క క్షేమం ముఖ్యం అని ఆయనకు సాయం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, చట్టమా మానవత్వమా? ఏ చట్టమైనా కూడా దేవుని వైపు నడపాలి. ఏ చట్టమైనా సరే మానవత్వాన్ని పెంచాలి. ఏ చట్టమైనా సరే మానవుల్లో ఇతరులలో బాధపడే వారిని సహాయం చేయాలి. మరి ఇతరుల మానవుల యొక్క క్షేమము మనం కోరుకోవాలి. అందరం కూడా నిలబడి మన యొక్క విన్నపాల్ని ఆ దేవాది దేవుని తెలియజేస్తూ ఆ దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించి మన అవసరాల్లో మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, మా బాబు గారిని
మేత్రానులను గురువులని కన్యాశ్రీలను ఉపదేశుల్ని మీ సేవకు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వించండి. వారు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభువా మీ యొక్క బలాన్ని శక్తిని అనుగ్రహం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈనాడు మేము ధ్యానించిన విధంగా చట్టమా మానవత్వమా, చట్టంలో మానవత్వాన్ని పాటించమని ప్రేమను పాటించమని ఈ చట్టం ద్వారా మానవులుగా జీవించే విధంగా మమ్మల్ని అందరినీ మీరు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మేము మానవత్వంతో జీవించేలా మీ దరి చేరేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. ప్రభువ ఈనాడు ఎందరో ఎన్నో వినపాలతో ఈ యొక్క పూజను పెట్టిస్తున్నారు. ఆ కుటుంబాలని ఆ వ్యక్తులందరినీ కూడా మీరు దీవించండి. వారు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా వారికి తోడుగా ఉండి ఆదరించండి. ప్రభు ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని కుటుంబాలని ఆశీర్వించమని, అదేవిధంగా ప్రభు దివ్యవాణి టీవీ నిమిత్తమై ఎందరో ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, ఆధ్యాత్మికంగా ప్రార్థనలు చేస్తున్నారు, వారందరినీ కూడా దండిగా మెండుగా ఆశీర్వించండి ప్రభు. ప్రభు ఈ దివ్యవాణి టీవీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా దీవించండి, వారి యొక్క శ్రమను ఆశీర్వించండి. ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఈ దివ్యవాణి టీవీ పట్ల ఎంతో ఆదరణ కలిగి మరి వారికి తోచిన విధంగా వారు సహాయం చేసే విధంగా వారిని ప్రేరేపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు దివ్యవాణి టీవీని చూస్తూ పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వించండి. వారు ఎలాంటి సమస్యలో ఉన్నా ఎలాంటి అనారోగ్యంకి గురి అయిన ప్రభు వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. కుటుంబాలని ఆశీర్వించండి, వ్యక్తుల్ని ఆశీర్వదించండి, వారి యొక్క వ్యక్తిగత అవసరాల్లో వారికి తోడుగా ఉండి వారికి మంచిని చేయమని, వారికి తోడుగా ఉండి వారికి శక్తిని ప్రసాదించమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పులకింత నా హృదయని తాకినంత పరము వీడియా పరమేశ్వరుని నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత నా హృదయని తాకినంత పరము వీడియా పరమేశ్వరుని నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత గోధుమాప్ప ప్రభుని తనువుగా మారిన ఈ వేళ గోధుమాప్ప ప్రభుని తనువుగా మారిన ఈ వేళ జీవారం ప్రేమారం నాకు పంచువేళ జీవారం ప్రేమారం నాకు పంచువేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదయని తాకినంత పరము వీడియా పరమేశ్వరుని నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువా తన నామస్థితి మహిమల కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర త్రిసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా మేము నీ సన్నిధికి తెచ్చి నీ వైభవమునకు సమర్పించుకొను ఈ అర్పణములను అనురాగంతో స్వీకరింపుము. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలెననేడు ఆశయముతో నెరవేర్చుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్ ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుణ్ణి సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున లేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరు దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాను మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలియగు మరేమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోచప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాసింతము. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయను మాకు నేటికి మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీస్తు విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందుము. సమాధానము. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండి నయము కలని మళ్ళీ జీవింపచే ముకలన్ని మళ్ళీ జీవింపచేయుమయ్యా. నీ శ్వాసను పూరి నీ శక్తి తోలేపుమయ్యా, శ్వాసనూతి నీ శక్తి తోలేపుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా
హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీరవ చలని నాలో నశింపచేయుమయ్యా. శరీరవ చలని నాలో నశింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావమును కలిగిండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలమును ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అటు వచ్చిన యేసుని ముందుండను. ఎరికో గోడలు అటు వచ్చిన యేసుని ముందుండను. పాడదము స్తుతించెదము గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ప్రతిక్షణం స్తుతించెదము.